ట్విట్టర్ బాస్ వచ్చి రావడంతోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాడు. అమెజాన్, మెటా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశాయి. బైజూస్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, స్నాప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులకు శటకోపం పెట్టొచ్చా అని ఆలోచిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాలు ఓడబీకే ఋతువు మొదలైంది. కొద్ది నెలల పాటు ఈ ఉద్యోగ మేధం కొనసాగుతుంది. ఆర్థిక మాంద్యం తరుముకు వస్తున్న నేపథ్యంలోనే ఉద్యోగాలు ఓడపేక్క తప్పటం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లిన మనిషి సాయంత్రానికి నిరుద్యోగ అయిపోయి ఇంటికొస్తున్నాడు. మధ్యాహ్నం వరకు కంపెనీలో హుషారుగా ఉన్నవారు సాయంత్రానికి ఉద్యోగం పోయిన బాధతో ఏ బారుకోపోతున్నారు. దోమలను తోలేసినంత తేలిగ్గా కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఇంటికి తోలేస్తున్నాయి. ఐటీ రంగమంతటా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే వీటికి ఆద్యం పోసింది మాత్రం ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్కే. పాశ్చాత్య దేశాల్లోని ఈ సంక్షోభం భారతీయ యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అన్న ఆందోళనలు వినపడుతున్నాయి. ఎలన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్నాడేమో గాని అప్పట్నుంచే ఉద్యోగుల కుర్చీ కిందకు కుంపట్లు వచ్చిపడ్డాయి. కంపెనీ ఓనర్గా సంస్థలో అడుగు పెట్టడానికి ముందే సంస్థలో సగానికి సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపేసేందుకు మంచి ముహూర్తం పెట్టుకున్నారు ఎలన్ మస్క్. అలా ఉద్యోగాలు పీకైపోతే కంపెనీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. వచ్చి రావడంతోనే తనకు నచ్చని టాప్ బాసులను అవమానకరంగా ఇంటికి పంపిన ఎలన్ మస్క్ ఆనందంతో ఓ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులను వేటాడడం మొదలుపెట్టారు. ఎంతమందిని పీకేయచ్చు, ఎవరెవరిని పీకేయాలి అనే కోణంలో కసరత్తులు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఉద్యోగులందరికీ ఓ మెయిల్ పంపారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేస్తారా, లేకపోతే ఇళ్ళకపోతారా అని బెదిరింపు ధోరణితో కూడిన ఏకవాక్య సందేశాన్ని పంపారు. కష్టపడి పనిచేస్తామని ముందుకొచ్చేవారికి ఒక ఫామ్ ఇచ్చి దాన్ని పూర్తి చేయించి సంతకం తీసుకోవాలి అన్నది మస్క్ ప్లాన్. అయితే ఆ ఫామ్స్ పంపిణీ చేయడానికి ముందే ఉద్యోగులు మస్క్ వైఖరిపై మండిపోయారు. చీటికి మాటికి ఉద్యోగం పీకేస్తాననేవాడు ఏం బాసు, అటువంటి బాస్ దగ్గర పనిచేస్తే ఎంత, పని చేయకపోతే ఎంత అనుకున్న మెజార్టీ ఉద్యోగులు నువ్వు వద్దు, నీ ఉద్యోగము వద్దు, నీకో దండం అనేసి సెల్యూట్ చేస్తున్న ఎమోజీ ఒకటి పెట్టేసి ఊరుకున్నారు. ఇక ట్విట్టర్లో అనుక్షణం భయపడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు నిశ్చయానికి వచ్చేశారు. అందరూ ఉద్యోగాలు మానేయడానికి మూకుమ్మడిగా సిద్ధమవుతున్నారన్న సమాచారం అందగానే మస్క్లో కంగారు మొదలైంది. అందరూ వెళ్ళిపోతే కంపెనీని నడిపేదెవరు అని ఆలోచన రాగానే ఎలన్ మస్క్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఉద్యోగుల్లో కొందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అన్నారు. మరికొందరు కీలక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం ఈ తాయిలాలకు లొంగేలా కనపడడం లేదు. బతికుంటే బలుసాకైనా తినచ్చుగాని మస్క్ దగ్గర పనిచేయకూడదని నిర్ణయానికి వచ్చారు. ఉద్యోగాలు పీకేయడం అనేది ఎలన్ మస్క్ ఒక్కరే చేస్తుంది కాదు. మస్క్ ఈ సంక్షోభంలో ఉండగానే ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఎవరెవరికి పింక్ స్లిప్పులు ఇవ్వాలో జాబితాలు కూడా సిద్ధం చేయిస్తోంది. ట్విట్టర్, అమెజాన్ లేనా తానేమన్నా తక్కువ తిన్నానా అనుకున్న మెటా కంపెనీ అధినేత జుకోబర్గ్ 11,000 మందిని అర్జెంటుగా ఇంటికి పంపేసి ఖర్చులు తగ్గించేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. మైక్రోసాఫ్ట్, యాపిల్, స్నాప్, సేల్స్ ఫోర్స్, లిఫ్ట్, స్ట్రైప్, బైజూస్, ఇంటెల్ వంటి టాప్ బ్రాండ్ ఐటీ కంపెనీలన్నీ కూడా వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోవడానికి ఎంతో కొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపించాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఇదే అతిపెద్ద సంక్షోభం. దీని ప్రభావం యువతపై తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు నిపుణులు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వీధిని పడితే నిరుద్యోగ సమస్య వెక్కిరించడం ఖాయం. ఇక దీని ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుందనే ఆందోళన తీవ్రతరమవుతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఐటీ రంగంలో అడుగుపెట్టే నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉండేది భారత్ నుంచే. చాలా దేశాలకు భారతీయ యువతే చీప్ లేబర్. అంతేకాదు భారతీయులే ఈ రంగంలో తిరుగులేని నైపుణ్యాలతో రాణించడమే కాకుండా కష్టపడి పనిచేస్తారన్న పేరు ఉంది. అందుకే ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తే వణికించవచ్చు, కానీ ఇది పరోక్షంగా భారతీయులకు వరమే అవుతుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే భారతీయ ఐటీ కంపెనీలకు మాత్రం కాస్త కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకనంటే మన ఐటీ కంపెనీలకు బిజినెస్ ఇచ్చేదే అమెరికా కంపెనీలు. ఆ కంపెనీలే సంక్షోభంలో ఉంటే దానికి అనుగుణంగా మన ఐటీ కంపెనీలకు వచ్చే బిజినెస్ తగ్గుతుంది, ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకీ ఎందుకీ సంక్షోభం,
ఎందుకిలా ఉన్నట్టుండి ఓ సీజన్ మొదలైనట్టుగా ఉద్యోగాలు ఓడబీకుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. దీనికి బీజం 2020 ఆరంభంలోనే పడింది. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అన్ని రకాల వ్యవస్థలను చితగ్గొట్టేసింది. ఆర్థిక వ్యవస్థలైతే మరీ ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పుడే వేలాది కంపెనీలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగులు వీధిని పడ్డారు. ఆర్థిక మాంద్యం అందరికీ నరకం చూపించింది. రెండేళ్ల పాటు దుర్భర పరిస్థితులు తిష్టవేశాయి. కరోనా నుంచి ప్రపంచమైతే బయటపడింది. కాకపోతే కరోనా చావు దెబ్బతీసిన వ్యవస్థలు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఒక్కో వ్యవస్థ ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఈ దశలోనే మరో ఆర్థిక మాంద్యం తరుముకొస్తోంది. ప్రపంచాన్ని భయపెట్టేందుకు 2023లో మరో ఆర్థిక మాంద్యం రాబోతోంది అన్నది ఆర్థికవేత్తల అంచనా. అది కనీసం 8 నెలల పాటు పట్టి పీడుస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా వ్యాపారాలు లేక లాభాలు ఆవిరైపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతున్న సంస్థలకు ఆర్థిక మాంద్యం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. అందుకే కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు అంతా. అంటే ఉన్నంతలో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నారు. అనవసర ఖర్చుల్లో కంపెనీలకు ముందుగా కనిపించేవి అదనపు ఉద్యోగులే. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎంతమందికి చేతి నిండా పనుంది, ఎందరూ పని లేక కాలక్షేపం చేస్తున్నారు అన్నది ఇక్కడ చూస్తారు. ఒకవేళ అందరికీ చేతి నిండా పనున్నా అందులో నాణ్యమైన పనిచేసేవాళ్ళు ఎంతమంది, నామమాత్రంగా పనిచేశామంటే చేశామనిపించుకునేవాళ్ళు ఎంతమంది అనే అంశంపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత వారిలో ఎంతమందిపై వేటు వేస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది, సంస్థకు ఎంత ఆదా అవుతుంది అన్నది చూస్తారు. ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఓడబీకే పనిలో పడతారు. ట్విట్టర్ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ తన చేతికి రాకముందే సగానికి పైగా ఉద్యోగులను తీసేయాలని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. వచ్చే ఆర్థిక మాంద్యం 8 నెలలే ఉంటుందా లేక ఆ తర్వాత అది మరి కాస్త ముదురుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఆర్థికవేత్తలు గత అనుభవాల ఆధారంగా వేసుకున్న అంచనాల ప్రకారం 8 నెలల కంటే మాంద్యం ఉండే అవకాశాలు లేవనంటున్నారు. కాలం కలిసొస్తే 8 నెలలలోపే సంక్షోభం కనుమరుగు కావచ్చని కూడా అంటున్నారు. ఆ పరిస్థితి వచ్చే వరకు ఐటీ కంపెనీలే కాదు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి అంతంత మాత్రంగా వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగుల మెడపై కత్తులు వేలాడదీయడం ఖాయమనంటున్నారు మేధావులు. సంక్షోభం ముగిశాక మళ్లీ పెద్ద సంఖ్యలో మానవ వనరులు అవసరం కాగానే కంపెనీలు రిక్రూట్మెంట్ల వైపు మొగ్గు చూపుతాయి. అంటే చేతిలో పని రాగానే ఉద్యోగులను నియమించుకుంటారు. వ్యాపారం తగ్గిన తర్వాత ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తారు. సరఫరాకి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధమే కంపెనీల్లో ఉద్యోగుల హైరింగ్కు ఫైరింగ్కు మధ్య ఉంటుందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అమెరికా వంటి దేశంలో ప్రస్తుతం మొదలైన సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికెళ్ళక తప్పదు. వారికి కొత్తగా ఉద్యోగాలు దొరకాలి అంటే చాలా కష్టం. బాగా నైపుణ్యాలు ఉన్న కొద్ది మందికి ఎక్కడో చోట దొరకచ్చు, కానీ ఓ మాదిరి నైపుణ్యాలతో కాలక్షేపం చేసే వారికి మాత్రం అంత ఈజీగా ఉద్యోగాలు దొరకవనంటున్నారు నిపుణులు. ట్విట్టర్ బాస్ ఇలాన్ మస్క్ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వీధిని పడేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పోయేవారి భవిష్యత్తు కొద్ది నెలల పాటు చీకటే. సాఫ్ట్వేర్ రంగంలో కొత్తగా పట్టభద్రులైన వారిలో మాత్రం ప్రస్తుత ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు అంత తేలిగ్గా రావంటున్నారు నిపుణులు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు వీసాలు కష్టమవుతాయి. ఇది భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపించవచ్చు, కాకపోతే అది కలకాలం ఉండదనంటున్నారు. ఈ సంక్షోభం నుంచి అందరికంటే ముందుగా బయటపడేది, దీన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేది భారత్ ఒక్కటే అని అంటున్నారు వారు. పాశ్చాత్య దేశాల్లో నెలకొన్న సంక్షోభం భారతీయ యువతకు ఒక విధంగా వరమే అంటున్నారు మేధావులు. అమెరికా వంటి దేశాల్లో ఖర్చులు తగ్గించుకోవటానికి ఉద్యోగులను ఇంటికి పంపుతున్న కంపెనీలు తక్కువ వేతనాలకు దొరికే భారతీయ యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. కరోనా మహమ్మారి 2 ఏళ్ల పాటు అన్ని వ్యవస్థలను నమిలేయటం వల్లే సంక్షోభం వెంటాడుతోందని మేధావులు అంటున్నారు. దీని నుంచి పూర్తిగా బయటపడటానికి మరో 5 ఏళ్లకు పైనే పట్టవచ్చన్నది వారి అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించడంపై పెద్ద చర్చ జరుగుతోందని ప్రముఖ వార్తా విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజాలు ఒక్కొక్కటి ఉద్యోగులను తీసేయడం మొదలుపెట్టింది. మెటా 11,000 ఉద్యోగులను తీసేసింది. అలాగే ట్విట్టర్ అయితే ప్రపంచవ్యాప్తంగా 50% ఉద్యోగులను, ఇండియాలో 90% ఉద్యోగులు తీసేసింది. తాజాగా అమెజాన్ ఈ ఉద్యోగులు తీసేసే కంపెనీల జాబితాలో చేరింది. ఇండియాలో బైజూస్ 2,500 ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చింది.
అలాగే మైక్రోసాఫ్ట్ ఇలా చాలా కంపెనీలు ఈ ప్రక్రియ ప్రారంభిస్తుంది అని అంటున్నారు. సహజంగా ఇది మన దేశంలో ఐటీ రంగంలో ఉన్నవారు అలాగే ఐటీ రంగంలో చేరాలనుకునే యూత్కు ఒక ప్రశ్న వస్తుంది, దీని ఇంప్లికేషన్ ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, మన దేశంలో కూడా ఏం జరుగుతుంది, దీనివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు దొరకడం ఇబ్బంది అవుతుందా, మన వారు ఉద్యోగాలు చేస్తున్న మన వారు ఇంటికి పోవడం అవుతుందా, ఇది ఒక చర్చ పారియత్నం జరుగుతోంది. మెటా కంపెనీకి గత కొంతకాలంగా ఆదాయాలు తగ్గుతూ వస్తున్నాయి. అదేవిధంగా ట్విట్టర్ నష్టాల్లో ఉందని కొత్త బాస్ ఇలాన్ మస్కే చెప్పారు. అవి ఉద్యోగులను తొలగించడం ఆశ్చర్యం కాదు, కానీ లాభాల్లో నడుస్తున్న అమెజాన్ సంస్థ కూడా 10,000 మందిని తొలగించడానికి రెడీ అవ్వడం ఆందోళన కలిగించేదే అని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. మనం గత కొద్ది రోజులుగా ఈ ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు అనే దాని మీద చాలా న్యూస్ వింటున్నాం. ఫేస్బుక్ అంటే మెటా కంపెనీ ఒక 11,000 మంది ఉద్యోగాలు గ్లోబల్గా తీసేస్తున్నాం, మేము ఉద్యోగులు తగ్గిస్తున్నాం తొలగిస్తున్నాం అని చెప్పి ఒక న్యూస్ ఐటెం వచ్చింది. తర్వాత రీసెంట్గా ట్విట్టర్ ఎలన్ మస్క్ టేక్ ఓవర్ చేసిన తర్వాత సగాటికి సగం తగ్గిస్తున్నాం ఎంప్లాయీస్ని అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. తర్వాత 2-3 రోజుల క్రితం అమెజాన్ మేము ఒక 10,000 ఉద్యోగాలని గ్లోబల్గా తగ్గిస్తున్నాం అనే కాన్సెప్ట్తో వచ్చారు వాళ్ళు. సో ఇది వీటిలన్నింటినీ చూసుకుంటే ఫేస్బుక్ కొన్ని రోజుల నుంచి స్ట్రగుల్ అవుతుంది, వాళ్ళ అడ్వర్టైజింగ్ రెవెన్యూస్ తగ్గుతున్నాయి. సో ఇది చాలా రోజుల నుంచి డ్యూ ఉంది వాళ్ళ సైడ్ నుంచి కాస్ట్ని తగ్గించడం అనే పరిణామం. ట్విట్టర్ గురించి మనకు తెలిసిందే, ఎలన్ మస్క్ టేక్ ఓవర్ తర్వాత చాలా డ్రాస్టిక్గా చేంజెస్ చేస్తున్నాడు, దాని గురించి మనం ప్రస్తుతానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అమెజాన్ ఉద్యోగాల తొలగింపు వరకు మాత్రం వస్తే కొంచెం ఆందోళనకరమైన పరిణామమే. అమెజాన్ లాస్ట్ సెవరల్ క్వార్టర్స్లో కాన్స్టెంట్గా గ్రోత్ చూపిస్తుంది, కన్స్యూమర్ ఆ స్పేస్లో ఉంది కాబట్టి, రీటైల్ స్పేస్లో ఉంది కాబట్టి. దీని అర్థం ఏంటంటే ఓవరాల్గా కన్స్యూమర్ స్పెండింగ్ తగ్గుతున్నట్టు. ఐటీ రంగం సంక్షోభంలో ఉంది అనగానే ముందుగా కంగారు పడేది భారతదేశమే అంటున్నారు నాగేశ్వర్. ఐటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించడమే అందుకు కారణమని వివరిస్తున్నారు ఆయన. గ్లోబల్ ఐటీ కంపెనీస్లో జరుగుతున్న ఈ ఉద్వాసనల పర్వం అంటే ఫైరింగ్ జరుగుతుంది. ఈ ఫైరింగ్ ఇంపాక్ట్ ఇండియాలో ఎలా ఉంటుంది అని, ఎందుకంటే ఐటీ కంపెనీ చాలా హయ్యెస్ట్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి రంగం, అందులో అమెరికాలో రిసెషన్ భయాలు ఉన్నాయి, మాంద్యం భయాలు వస్తున్నాయి. భారత సాఫ్ట్వేర్ ఎగుమతులు ప్రధానంగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ప్రపంచ ఎకానమీలో వచ్చే ఒడుదుడుకులు హెడ్విండ్స్ యొక్క సీవియర్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీపై ఉంటుంది, మరీ ముఖ్యంగా ఐటీ సెక్టర్పై ఉంటుంది. అందువల్ల ఈ రకమైన భయాలు వ్యక్తం కావడం అర్థం చేసుకోవచ్చు. ఐటీ రంగం ఎప్పుడు సంక్షోభంలో కూరుకుపోయినా దాని నుంచి ముందుగా కోలుకుని లబ్ధి పొందేది మాత్రం భారతదేశమే అంటున్నారు బాలాజీ. గతంలోనూ ఇదే విషయం నిరూపితమైందని చెప్తున్నారు. కాకపోతే భారత ఐటీ రంగ నిపుణులు కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు ఆయన. ఆర్థిక మాంద్యం రిలేటెడ్ అని అనిపిస్తుంది, ఆర్థిక మాంద్యం రావచ్చు అని చెప్పి కొంతమంది వచ్చే ఆర్థికవేత్తలు ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు. కానీ మనకు తెలిసినంతవరకు ఇంతవరకు ఆర్థిక మాంద్యం అనేది స్టార్ట్ కాలేదు. కొన్ని పరిణామాలు కోవిడ్ తర్వాత పరిణామాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా కానీ దీన్ని ప్రపంచం అధిగమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మన ఐటీ సాఫ్ట్వేర్ రంగ నిపుణుల దగ్గరికి వస్తే వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు అప్ స్కిల్లింగ్ డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవడం, వాళ్ళు రెడీగా ఉంచుకోవడం, ఏ పరిణామానికైనా రెడీగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అని ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ నిపుణుల వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినా ఇండియా ఐటీ సెక్టరు గ్రోత్ పాత్లోనే నడిచింది, ఎందుకంటే అక్కడ కాస్టులు తగ్గించుకునేదానికి ఆన్ సైట్లో అంటే యూఎస్లో యూరోప్ కంట్రీస్లో కాస్టులు తగ్గించుకునేదానికి ఇక్కడ ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన నిపుణులు, మన ఐటీ నిపుణులు కొంచెం సెల్ఫ్ ట్రైనింగ్ అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అమెరికాకు శాపంగా పరిణమించే ఐటీ సంక్షోభం భారతదేశానికి వరంగా పరిణమిస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. ప్రపంచంలోనే భారతీయులను మించిన ఐటీ నిపుణులు ఇంకెక్కడా లేకపోవడం ఓ కారణమైతే, అందరికంటే తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధపడేది కూడా భారతీయులే కావడం వల్ల అమెరికా ఐటీ కంపెనీలు కూడా తప్పనిసరిగా భారతీయ నిపుణుల వైపే మొగ్గు చూపుతాయని ఆయన అంటున్నారు. ప్రపంచంలో రిసెషన్ వస్తే ఇండియాలో లాభము అని చాలామంది ఏమంటామంటే, ప్రపంచంలో చలి పెడితే ఇక్కడ మనకు తుమ్ములు వస్తాయి జలుబు వస్తుందని. కానీ ద అదర్ వే ఈజ్ ఆల్సో ట్రూ. ఇప్పుడు అమెరికాలో కోల్డ్ వస్తే
మన దగ్గర ఉన్న కోళ్ళు పోతుంది అని. ఎందుకు అంటున్నానంటే అమెరికన్ కంపెనీస్ రిసెషన్లో ఉన్నప్పుడు కాస్ట్ కటింగ్ కొరకు ఉద్యోగులను తీసేస్తుంది, ఖర్చులు తగ్గించుకోవాలి. ఇండియన్ మ్యాన్ పవర్ ఇస్ మచ్ చీపర్ కంపేర్డ్ టు ద అమెరికన్ మ్యాన్ పవర్. అందువల్ల కాస్ట్ కటింగ్లో భాగం కూడా అవుతుంది ఇండియాకు అవుట్ సోర్సింగ్ చేయడము, ఇండియన్ హ్యూమన్ రిసోర్స్ని హైర్ చేయడము కూడా కాస్ట్ కటింగ్లో భాగం అవుతుంది. ఇప్పటిదాకా ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అని చెప్పి రకరకాల ఆంక్షలు విధించాడు, పన్నులు వేశాడు, పన్నులు తగ్గించడాన్ని ఆపాడు, మీరు కనుక బయట వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే అని. ఇప్పుడు అనివార్యంగా అమెరికన్ బిజినెసెస్ తక్కువ ఖర్చుతో హ్యూమన్ రిసోర్సెస్ ఎలా నిర్వహించాలని ఆలోచిస్తారు. అది మన దేశానికి బూన్ కావచ్చు అని. అమెరికాకు బేన్ మన దేశానికి బూన్ కావచ్చు, అమెరికాలో శాపమైతే మనకు వరం కావచ్చు అని కూడా ఒక తీరు ఉంది. కరోనా తర్వాత భారతదేశంలో వ్యాపార సంస్థలన్నీ కూడా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నాయని అంటున్నారు నాగేశ్వర్. దాంతోపాటే కొత్త కొత్త సాఫ్ట్వేర్లను అందిపుచ్చుకుంటున్నారని అంటున్నారు. తద్వారా దేశీయంగా ఐటీ కంపెనీలకు తిరుగులేని డిమాండ్ కూడా ఉంటుందని నాగేశ్వర్ వివరిస్తున్నారు. డిజిటైజేషన్ అనేది పాండమిక్ టైంలో బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. అంటే డిజిటైజేషన్ బేస్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ బిజినెసెస్ కంటిన్యూ అవుతాయి. అంటే భారతదేశ కంపెనీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం అనేది కంటిన్యూ అవుతుంది, గణనీయంగా పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఐటీ రంగానికి డొమెస్టిక్ డిమాండ్ అనివార్యంగా వస్తుంది. ఇక రెండవది ఏంటి అంటే టెక్నాలజీ అనేది ఎకానమీని హనూయమైన రీతిలో ప్రభావితం చేస్తుంది. ఇదేదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు అందజేయడమే కాదు, ఐటీ రంగంలో వస్తున్న ఆధునిక పరిశోధన మోడర్న్ ఇన్నోవేషన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా మనకు జరుగుతున్నటువంటి ఈ కొత్త కొత్త మార్పులు మెటా, సో ఇవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీస్, ఇది చాలా నాన్ ఫంజిబుల్ టోకెన్స్ ఎన్ఎఫ్టీ, ఇలాంటి ఈ మోడర్న్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేది ఈ రంగాన్ని నిరంతరం డ్రైవ్ చేస్తూనే ఉంటాయి. ఐటీ రంగంలోనే కాదు, ఎక్కడైనా సరే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనము మారాలి అంటున్నారు మేధావులు. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటే ఎన్ని సంక్షోభాలు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవని భరోసా ఇస్తున్నారు వారు. అదే సమయంలో కొత్త టెక్నాలజీలను అలవర్చుకోకపోతే మాత్రం ప్రపంచంలో వెనకబడిపోవడమే కాకుండా అవకాశాలను చేజేతులా కోల్పోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభానికి కారణం రానున్న ఆర్థిక మాంద్యమే కాబట్టి అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కాబట్టి దాని గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నది నిపుణుల మాట. వచ్చే ఏడాది మొదటి 6 నెలలు ఈ సంక్షోభం ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగ మేళాలు పెద్ద ఎత్తున పుంజుకునే అవకాశాలుంటాయని వారు అంచనా వేస్తున్నారు.